అందరికి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. సో ఇది ఫస్ట్ ఒక నేను చేయబోతున్న సోలోగా ఒక వెబ్ మూవీ, దీంట్లో నేనే మెయిన్ లీడ్గా చేశాను. చాలా ఆనందంగా ఉంది. దీంట్లో ఫస్ట్ నేను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ రైట్గా చెప్పినట్టు, అసలు నేను పెద్దగా కామెడీ చేయను, పంచ్ లేను, చాలా డీసెంట్గా ఒక అమ్మాయిని ఇష్టపడతాను. సో నాకు నాలో ఒక డిఫరెంట్గా అసలు లవ్ స్టోరీ నా మీద ఎందుకు అనుకున్నారో తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లవ్ స్టోరీకి కాన్సెప్ట్ బాగా సెట్ అయింది, అందుకే నేను కూడా వినగానే చేయాలనిపించింది. సో నాతో పాటు హీరోయిన్గా తను చేసింది. సినిమాలో ఎక్కువ క్యారెక్టర్లు ఉండవు, బట్ ఉన్న అన్ని క్యారెక్టర్లు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లు. ప్రతి క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. ఎవరికి అన్ని క్యారెక్టర్లకి ఇంపార్టెన్స్ ఉండేలాగా నిజంగా చెప్పండి, నాకు కూడా ఓ మంచి ఫీల్ ఉన్న మూవీ, అందుకని చేశాను నేను. సో మీరు చూసి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి నేను మెయిన్ లీడ్గా చేసినందుకు కాకుండా నా ఫ్రెండ్సే దీనికి వచ్చినందుకు నాకు ఫస్ట్, ఆది, సుధీర్, శ్రీను, సన్ని నా ఫ్రెండ్సే ఈ పోస్టల్ లాంచ్కి. సో అందుకు ఇంకా హ్యాపీ నాకు. సో నాకు ఎందుకో వీలు వచ్చిన తర్వాత కొంచెం పాజిటివ్గా ఉన్నాను, ఇంకా ఈ పాజిటివ్ నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదో తెలిపోద్ది కదండి, చేయొచ్చలేదు నెక్స్ట్ ఇంకోటి. నెక్స్ట్ సో యాక్టర్ నాకు హ్యాపీ అంటే, మా సుధీర్ హీరోగా చేశాడు, శ్రీను హీరోగా చేస్తున్నాడు ఆల్రెడీ మూవీస్, నేను ఫస్ట్ ఒక వెబ్ మూవీలో హీరో చేస్తున్నాను. మేము ముగ్గురు కామన్గా కలిపి త్రీ మంత్స్ అని మూవీ చేసాం. సో మా జర్నీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం. సో మీరు ఆదరించాలని మనస్ఫూర్తి. నెక్స్ట్ మా కమింగ్ అప్కమింగ్ హీరో ఆది. హీరో కాదు, నేను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్. క్యారెక్టర్ సినిమాలో మెయిన్ లీడ్ అయితే